మా రైతులను గానీ మా ప్రజలను గానీ కాపాడుకుంటామని చెప్పి 9 సంవత్సరాలుగా తమ భూమిపై కబ్జా చేసిన విషయంపై పలుసార్లు పోలీస్ స్టేషన్ లో కోర్టును సైతం ఆశ్రయించారు నిజామాబాద్ కు చెందిన ఆయిషా ఫాతిమా. చివరకు అధికారులు స్పందించి కబ్జాకు గురైన స్థలాన్ని సర్వే జరిపి హద్దులు పాతారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు వివరిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి శివారులో గల భూమి పట్టదారు ఆయిషా ఫాతిమా లోకయుక్తకు ఫిర్యాదు చేసింది. లోకయుక్త నుండి ప్రత్యేక టీం నిజామాబాద్ కు 2 సార్లు వచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, నార్త్ తహసీల్దార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, మండల సర్వేయర్, డిపిఓ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో దిగారు. పట్టదారు ఆయిషా ఫాతిమా 2 ఎకరాల 11 గుంటల భూమిని డిజిటల్ కొలతలతో కబ్జాలకు గురవుతున్నటువంటి భూమిని సైతం కొలిచి 2 ఎకరాల 10 గుంటల భూమిని కొలిచివ్వడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ కొలతలతో పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని అధికారులు పట్టదారు ఆయిషా ఫాతిమాకు తెలిపారు. పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందన్నారు. ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా తమ భూమి కబ్జా చేసిన విషయంపై పలుసార్లు పోలీస్ స్టేషన్లో కోర్టును సైతం ఆశ్రయించానని ఆయిషా ఫాతిమా తెలిపారు. తనకు చెందిన భూమి అని కోర్టు సైతం చెప్పడం జరిగిందన్నారు. అయినప్పటికీ కబ్జాదారులు మాత్రం తమ భూమి కబ్జా చేసి నానా హంగామాలు సృష్టించారని ఇటు విషయంపై లోకయుక్తలో ఫిర్యాదు చేసినప్పటికీ 2-3 సార్లు నిజామాబాద్ కు తమ భూమికి వచ్చి చూడడం జరిగిందని చివరకు పరిష్కారం దొరికిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్డీఓ, ఏడి నార్త్, ఎంఆర్ఓ, టీపీఓ అధికారులు రోజంతా భూమిని డిజిటల్ సర్వేతో కలిసి భూమిని సర్వే చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క భూమి ఆయిషా ఫాతిమాకు చెందినటువంటిదని సర్వేలో తెలిందన్నారు. అనంతరం అధికారులు హద్దులు పాతివ్వడంతో ఆయిషా ఫాతిమా హర్షం వ్యక్తం చేశారు. జాకే మే కంప్లీట్ దీతో ఆజ్ ఇత్తే సార్ 2017 దీతో ఆజ్ కలెక్టర్ సాబ్ కు హర్లోకి ఆడియో సార్ ఎంఆర్ఓ సార్ ఏడీ సాబ్ కు వాసే లెటర్ ఆనేసే ఆజ్ కోర్ట్ సే మేరకు సర్వే హోగయా